సరిగ్గా 13 ఏళ్ల కిందట అన్ని థియేటర్స్ లో మత్తు హడావిడి. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో హౌస్ఫుల్, మెగాభిమానుల్లో ఆనందం. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోయే ముందు తీసిన సందేశాత్మక చిత్రమే టాగూర్. విజయకాంత్ నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు వివి వినాయక్. ఈ సినిమాలో చిరంజీవి నటనకు ఎవరైనా సరే జై కొట్టాల్సిందే. 253 సెంటర్స్ లో 50 డేస్, 191 సెంటర్స్ లో 100 డేస్ ఆడి రికార్డు సృష్టించింది ఈ సినిమా. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో సేమ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ తమిళ్లో హిట్ అయిన కత్తి సినిమాని రీమేక్ చేస్తున్నారు వివి వినాయక్. అందులో హీరోయిన్ గా నటించిన శ్రేయ కూడా ఖైదీ నంబర్ 150లో స్పెషల్ రోల్ లో నటించబోతోంది. ఇవాళ 13 ఇయర్స్ ఆఫ్ టాగూర్ ని గుర్తు చేసుకుంటూ ఖైదీ నంబర్ 150 సెట్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారట చిత్ర యూనిట్ మొత్తం.